అప్పుడు గిట్టే నేను నోరు తెరిచింది, నేను ఇట్లా దోమ కొట్టిన అంతే, ఒక ఆయ పోయి నోట్ల పట్టేది. నా చిట్టమ్మకి ఎట్లుందో ఏమో. నువ్వేం రందిపడు శ్రీ, ఏం కాదు. ఏమన్నా అయితే పాపం చిట్టమ్మ చిన్నప్పటి నుంచి ఎల్లకన్నా పోతే అది ఇరుక్కపోయిందే, గానీ దానికి ఏమి ఇరుక్కపోలే. కానీ ఇవాళ నా వల్ల కచ్చక ఇరుక్కపోయింది. ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయకు పోయిన కచ్చకాయ మళ్ళా రాదు. నాలుగు కచ్చకాయలతోనేమో ఆడరాదు. కచ్చకాయలు తెచ్చుకో ఇంకొకటి. ఏచి సలహా ఇల్లంటే ఏదో సలహా ఇస్తారు. అదే దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టుంటే ఇప్పటికి 100 మంది కామెంట్ చేస్తారు ఏం చేయాలని. అంత లేదమ్మా, అందులో 50 మంది లాస్ట్ కి ఏమైంది అని అడుగుతారు. 20 మంది బెట్టాలు గెలిచిరని అడుగుతారు. ఇంక 20 మంది చిన్నప్పటి గుర్తుకొచ్చిన అంటారు. అవును, మిగిలిన 10 మంది ఏమంటారు? చిట్టమ్మకి లెగ్గొట్టండి అంటారు. సరే, నేను ఊరంతా తిరిగి సాయంత్రం పోతా, లేకుంటే అలా అయ్యావా నన్ను కొడతారు. శ్రీ క్యారం ఆడతావా? అరే నాకే గిట్ల అయిందంటే నువ్వు ఒకటి క్యారం ఆడతావు. బెట్ట అయితే ఆడతా. ఎంత? రూపాయి కట్ట. ఇంకా ఆడచ్చారా సీను? మంచిగా ఆడతావా? తొండి పెట్టద్దు. నేను కొడతా. అరే సరే ఒక పని చేద్దాం, ఇవ్వ రివర్స్ దిద్దాం. ఎవరు అయితే పొక్కల వాళ్ళకి కొడతారో వాళ్ళే కొట్టారు. నేను పౌడర్ వేసుకుంటా. అబ్బ నేను వేసుకోపోతుంది. మరి అరే ఇంటికి వెళ్ళేలాగా ముఖానికి వేస్తావు, కానీ ఆడంగా పోటుకి అయిపోతుంది. కొట్టలేదా? లేదు ఇల్ల ఫుల్ ఉన్నది. గంతనా? అయ్యో వచ్చిపోతా నేను. నీ పౌడర్ జారంటే జారదా? మన పొక్కల వాళ్ళ వారికి పొద్దుకే తంటుంది. పెట్టు పెట్టు రూపాయి పల్లె. మాకే మంచిగా లేపిన పట్టే. అరే పల్లె నువ్వు నాకు దగ్గర తెచ్చిపెట్టు, గిడి గిడికి ఒత్తి పెట్టు, నేను అల్లేస్తా ఎల్లంగా కొట్టు. మంచి అబ్బా చిక్కడు మస్తాడు. నీకు అంత సీన్ లేదమ్మా. సీన్ నాకైతే ఒక్కటి మంచిగా లేదు. పడ్డది. అరే తీరా రే, వాళ్ళు అలానే పెట్టేవరా పిత్రుడా. కర్రే కనబడతారే వాళ్ళ కర్రీ మొక్క పోడ. ఈడుండేది అమ్మ తోడ, ఈడుంటే తీసి పెట్టింది. ఈడుంటే బోట్లకెళ్ళి తీసి పెడతాంది. నువ్వే పడ్డది. జున్ను మనకు అవసరం లేదు, మనం ఉంటేనే తీసింది. ఎవర్రాకు సప్పుడే కొట్టు.
అక్కడ చింత చెట్టు ఉంది వీడు, ఆ చింత చెట్టు నీడలకు పోయి ఈ వేప చెట్టు నీడలకు కావాలి. నువ్వు గెలితే ఇట్ట వందిస్తా, నువ్వు ఓడిపోతే ఈ 10 రూపాయలు మాకే. ఇంతేనా పోతా? అరే పోగరా, తెలవున్నాను కరెక్ట్ ఉన్న మాట. నువ్వు ఏం కాదురా పోతా, మనైతే మాకు సంబంధం లేదు. ఆ సరే రెండు బాగుపడతా, 10 రూపాయలు ఇస్తావు ఇక నేను పోతా. తప్పితే మామిడి మనిషి లెక్క కనబడుతున్నాయి, పనికిరాలనుకుంటా. ఏంది ఏదో ఇది సీదా సీదా పొక్కలకు దొబ్బు ఇక్కడికి రాలే అడ్డం దగ్గర అయ్యో కొట్టినావా? సరే మంచి, అరే మన రెండే ఉన్నాయి. ఇది నష్టచే మన అవి ఇది తీసింది, ఇలా కైన ఉంటాయి తీసింది. అరే ఒట్టు గిరిగలికి ఆయన తీసి నిజం ఒట్టు ఒట్టు ఇడు ఉండే ఉండే మీద ఇడు ఉండే ఇడు ఏం గాడి ఏంది బోట్లో ఏంది గీడు ఉండేది గో ఇట్లా తీసింది నేనే చూసి ఉండే ఉండేది చేస్తాడు అంత పిస పిస శ్రీ అబ్బా పడ్డది దేవుడా కొబ్బరికాయ కొడతా నీకు దండం పడాలి. మనకు 1 రూపాయి కొబ్బరికాయ కొడతావా రా? ఏ పడాలి చేతులు పెట్టకు మంచి దేవుడు దండం పెడతా దేవుడు పడద్దు పడద్దు గంత దగ్గర పోయి ఆగింది పక్క పల్ల మా అంట జరుపుతాను అడ్డ ఉన్నా జరుపుతాను ఎడితే నాకు అసంటే ఆట ఆడద్దు చిన్న పిల్ల కదా అరే మనకు ఖచ్చితంగా గెలుస్తావు అరే పడాలి పడుకుంటే త్రుటిలా మిస్ అయింది పొక్క. అంటే అరే ఇప్పుడు మనం గెలుతావరా ఖచ్చితంగా చెప్తానా? పౌడర్ ఇంకా కంకర్ ఉన్న డాంబర్ వేసి రోడ్ అయిపోయినావు సీదవ్వు నీకేమైతుంది? అది ఏందన్నట్టు అంత ఇప్పుడు మేము సారీలు చెప్పుకుంటున్నాం. అందుకే వాడేది ఇట్లా పౌడర్ ఎక్కువ అయినట్టున్నది మంచి పని. నా తర్వాత పొల్ల కొట్టాలి పొల్ల తరం డైరెక్ట్ నువ్వు కొన్ని నువ్వు కొట్టినందుకు నేనే కొడతా. నేను అసలు నువ్వు కొట్టినా నేను కొడతా. పోరాళ్ళు రూపాయా నువ్వు ఆయన పెట్టిన ఆరో బెట్టు నేనే పెట్టిన బెట్టు కాబట్టి పైసలు నాకే అర్థం మళ్ళా రూపాయి రూపాయి అద్దు 50-50 ఆడదాం మరి 50-50 ఏ అద్దు అమ్మ ఒకసారి 50-50 ఆడితే నాకు పానం మీదకి వచ్చింది పాపం మా చిట్టమ్మ కిట్టుందేమో సత్కి ఒక ఫోన్ చేసి అడుగుదా. ఫోన్ తెచ్చినా లక్ష్మి? తెచ్చిన. బ్యాలెన్స్ ఉన్నాయా? జియో జియో అయ్యో మిస్ కాలన్న పోతా పో చెయ్యి. సరే మా చెప్తా. హలో ఎవరు? హలో సత్క చిట్టమ్మకి ఎట్లుందే? ఆ బావ నువ్వు అది పోయేది పోగానే పోయిందా? ఏచే కాదు పోయేది పోగానే కచ్చక అరిగినట్టుంది. డాక్టర్ చెక్ చేసి ఏం మింగింది కొత్తలేం లేదుగా అన్నాడు. ఏంది పోయేది పోగానే కచ్చకాయ అరిగిందా? గిత కచ్చకాయ? అవును ఏం మింగిందని మంచిగా ఫోన్ చేసి వెళ్ళాను. ఇంకా నన్నే తిట్టిల్లు. దేవుడా అంటే ఇప్పుడు మంచిగానే ఉన్నట్టుగా? మంచిగానే ఉంది. దాఖలకి వెళ్తే 100 రూపాయల పాని పురుగుడు నింది. తర్వాత వచ్చినాం. ఇంటికే వచ్చిందా? వచ్చింది. ఏటా వేయండి మన బెట్లకల్ 50 పట్టుకొని. అమ్మాయ్య గండం కలిసి సరే సరే ఉంటానని మా చిట్టమ్మకు పోయేది పోగానే ఇంత కచ్చగా ఎరగైపోయిందట. దేవుడా ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో తిన్నది అవన్నీ ఎరగంగలేదు కచ్చగా ఎరగా చెప్పు కదా. సరే 50-50 పెట్టాడు ఆడదాం ఆటద్దు వేరే ఆడదాం. సరే ఏదైనా మంచి ఆడదాం. మరి నేను తినద్దా? తినొచ్చిన వాళ్ళు ఆడదాం. జల్దిరా ఇక బాధపడడం అవసరం లేదు. ఇంకేంది 500 అయినాయి ఫ్రైడ్ ప్లేట్ తీసి ఏం చేస్తారు?
ఇక్కడ మేము ఎందాట ఆడుకుంటాను మారుతావా? ఎందాట అంటే ఏం లేదక్క, అక్కడ చింత చెట్టు నీడుంది చూడు, ఆ నీడల నుంచి వేప చెట్టు నీడ దాకా రావాలి. నువ్వు వెళ్తే నీకు 100 రూపాయలు ఇస్తాం, నువ్వు ఓడిపోతే మాకు 15 రూపాయలు చాలు. అవునా? నా దగ్గర 50 ఉన్నాయి, 50 పెట్టచ్చా? పెట్టచ్చు, 50 అయితే 50. నువ్వు వెళ్తే నీకు 500 ఇస్తాం. సరే, 50 ఇచ్చినా కదా, 500 అడి వేసుకోవడం ఎక్కువ 5 సెకండ్లలో అత్తా. సరే, పగ్గి ఎందా నాకేమైనా మిస్ అదా? 50 చెట్టు నుంచి చింత చెట్టుకో చూడు పెద్దదా, 50 రూపాయలు పెడితే 500 పెట్టేస్తాయట. అయ్యే, చింత చెట్టు కాడికి వచ్చినా ఇది అక్కడికి ఏరుకుందిగా, మళ్ళీ ఇక్కడికి వచ్చేటట్టే ఉందిగా. వచ్చిన 500 దీనికి ఇచ్చిడు అవుతుంది ఏంది? అంతేనా, ఏముంది బెట్టు కలిసినట్టే. అత్తా ఉంది